అదనంగా ఉప్పుడు బియ్యం తీసుకోలేం. ఇప్పటికే 4 ఏళ్లకు సరిపడా నిల్వలు ఎఫ్సిఐ ఆహార సంస్థ వద్ద ఉన్నాయి. 24.75 లక్షల మెట్రిక్ టన్నులకు మించి ఉప్పుడు బియ్యం తీసుకోలేమని సీజన్ ప్రారంభానికి ముందే చెప్పాం. మీరు ఇచ్చిన వినతిపై చర్చించిన మీదట ఉప్పుడు బియ్యాన్ని మునుపటి మేరకే ఇవ్వాలి. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కు కేంద్ర వాణిజ్య ఆహార ప్రజా పంపిణీ వినియోగదారుల వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్ లేఖ రాశారు. యాసంగిలో భారీగా దిగుబడి రావడంతో 92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. వాటి నుంచి 60 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం వస్తాయి. 24.75 లక్షల మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యం మిగిలినవి సాధారణ బియ్యంగా ఇవ్వాలని కేంద్రం గతేడాది డిసెంబర్లో లేఖ రాసింది. కనీసం 50 లక్షల మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యం, మిగిలిన 12 లక్షల మెట్రిక్ టన్నుల సాధారణ బియ్యం ఇస్తామంటూ మంత్రులు ఇటీవల ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి గోయల్తో పాటు పలువురు అధికారులను కలిశారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి తాజాగా రాసిన లేఖ బుధవారం రాష్ట్ర ప్రభుత్వానికి అందింది. ఎఫ్సిఐ వద్ద 49.45 లక్షల మెట్రిక్ టన్నులు ఉప్పుడు బియ్యం నిల్వలు ఉన్నాయి. మరో 19.31 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యం ఈ సీజన్ లో రానుండడంతో 58 లక్షలు దాటుతున్నాయి. వాటి వినియోగానికి 4 ఏళ్లు పడుతుంది. ఈ పరిస్థితుల్లో గతంలో పేర్కొన్నట్లు 24.75 లక్షల మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యాన్ని మాత్రమే తీసుకునేందుకు ఎఫ్సిఐ సిద్ధంగా ఉంది. ఇప్పటికే తెలంగాణ నుంచి 17 లక్షల టన్నులు అందాయి. మిగిలిన బియ్యం మాత్రమే ఇవ్వాలి అని కేంద్ర మంత్రి గోయల్ లేఖలో పేర్కొన్నారు.